Welcome to Focus. Adi chetanta prema, kotla kodi kharchupetti mari penchinta prema. Aa prema intintai mahavrukshamai edigina teeru tenulu telusukovalante aa chetanta manushu gurinchi telusukovali. Vruksho rakshati rakshitaha, idi kevalam matalone kaadu chetalo chope chaitanyam. Chettunu natandi, adi mimmalni kaapadutundani slogan rasi vadaradam kaadu chesi chupinche rakam. Falana chota chettu kottestarani teliyadam aalasyam, akkada vaalipotarayina. Aa vrukshanni akkadi nunchi pekilinchi tana kshetranki techukuntaru. Adenta pedda mahavrukshamaina sare vadalaru, tana kshetramlo tagina sthanam kalpinchi mari tana vrukshabhimanam chaatukuntaru. Indaki evara chettu premikudu, emita chettu prema teliyalante nagara sivarloni Moyinabad vellalsinde. ఈ చెట్లను చూసారా చెయ్యి తిరిగిన శిల్పకారులు మలిచినట్లు లేవు మొక్కలు చెట్లకు వంపు సంపులు ఎలా సాధ్యం అవి అలా మొలిచాయా లేక వాటిని అలా మలిచారా ఎవరి అద్భుత సృష్టిది వృక్షాలను ఇంత పద్ధతిగా ఒకదాని తర్వాత ఒకటి పేర్చుకుంటూ వచ్చిందెవరు ప్రపంచంలోని ప్రతి వృక్షజాతి ఉండేలా ఈ వనాన్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దింది ఎవరు బోన్సాయ్ మొక్కల నుంచి మహావృక్షాల వరకు ఇక్కడికి ఎలా వచ్చాయి కొమ్మలు నరికిన చెట్లు ఇక్కడిలా సేదతీరుతున్నాయేంటి ఇది వనమా లేక వృక్షాశ్రమమా ఈ చెట్లను ఇంత ప్రేమగా అందంగా ముస్తాబు చేసి తమ క్రియేటివిటీ చాటుకుంటున్నది ఎవరు ఇక్కడ లేని చెట్టు లేదు ఎక్కడ లేని ట్రీ ఇంజనీరింగ్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది సుమా రకరకాల చెట్లు ఆ చెట్టు ఈ చెట్టు అని కాదు ఇక్కడ లేని చెట్టే లేదన్న చందంగా పచ్చ పచ్చగా కనిపిస్తుంది వనం ఒక్కసారి వెళ్తే తిరిగి రావాలనిపించదు ఇల్లు కట్టాలంటే చెట్ల నరికే రోడ్డు వేయాలంటే చెట్ల నరికే చెరువు తవ్వాలంటే చెట్ల నరికే కాలనీ నిర్మాణం చేయాలంటే చెట్ల నరికే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలంటే చెట్ల నరికే కరెంటు స్తంభాలు టెలిఫోన్ వైర్లు పనేదైనా నిర్మోహమాటంగా చెట్ల నరికే ఆఖరికి ఏ మంత్రి గారు వచ్చి మొక్కలు నాటాలంటే ఉన్న ఆ నాలుగు చెట్లను నరికే ఇది ఇప్పటివరకు మనం చూస్తూ వస్తున్న విధం కానీ ఒక వ్యక్తి ఇలా చెట్లకు హాని జరిగితే అస్సలు ఒప్పుకోరు ఎక్కడ ఏ చెట్టుకు కష్టం వచ్చినా కదిలిపోతారు మీకు వద్దంటే ఆ చెట్టు తనకి ఇచ్చేయమంటారు ఊరకే ఇవ్వక్కర్లేదు కావాలంటే డబ్బు తీసుకోండి అడిగినంత ఇచ్చేస్తానంటారు ఇదిగో అలా తీసుకొచ్చి నాటి నాటి ఇంత పెద్ద వనాన్ని తయారు చేశారు ఎవరైనా ఆస్తులను పెంచి పెద్ద చేస్తారు తన వారసులకు వాటిని అందించడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తారు రామ్దేవ్ ఎందుకు భిన్నం చెట్లను పంచుతారు జాతికి బహుమానంగా అందించాలని తాపత్రయపడతారు ఇంతకీ రామ్దేవ్ కు చెట్ల మీద చెప్పలేనంత ప్రేమ పుట్టడానికి కారణాలేంటి రామ్దేవ్ తండ్రి నారాయణరావు అటవీ శాఖలో కాంట్రాక్టర్గా పనిచేసేవారు దీంతో రామ్దేవ్ చిన్ననాటి నుంచి తండ్రి వెంట తిరుగుతూ చెట్లపై అవగాహన పెంచుకుంటూ వచ్చారు ట్రాన్స్ లొకేషన్ అంటే చెట్లను ఒక చోట నుంచి మరో చోటికి తరలించడం ఎలా అన్న విషయంపై పట్టు సాధించారు ఎప్పుడైతే చెట్ల గురించి సమాచారం తెలియడం మొదలైందో అప్పటి నుంచి వాటిపై అవ్యాజమైన ప్రేమ మొదలైంది చెట్టు తోడితే జీవితం అన్నది తనకు తెలియకుండానే ఏర్పడిపోయింది రామ్దేవులోని వృక్ష ప్రేమ ఇంతింతాయి ఒటుడింతాయి అన్నట్టు పెరగసాగింది అది మహావృక్షంగా మనసులో నాటుకుపోయింది ఏదైనా అరుదైన చెట్టు కనిపిస్తే చాలు రామ్దేవ్ మనసు లాగేస్తుంది ఆ మొక్క ఎక్కడున్నా రామ్దేవ్కి ఇట్టే తెలిసిపోతుంది చెట్టులోనే సర్వ జగత్తు ఉందన్న ఆలోచన స్థిరపడిపోయింది నానాటికి రామ్దేవ్ ఎలా మారిపోయారంటే చెట్టు మనసరిగి ప్రవర్తించడం మొదలుపెట్టారు అక్కడి నుంచి మొదలైంది వివిధ రకాలైన చెట్ల సేకరణ ఫుల్లీ గ్రోన్ చెట్లు మేము 25 కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేశాము
తర్వాత సీడ్ తర్వాత వచ్చేసి చిన్న చిన్న మొక్కలు వచ్చేసి చాలా 75 కంట్రీస్ నుంచి తెచ్చాము కాబట్టి ప్రపంచంలోన ప్రతి కంట్రీ నుంచి కనీసం ఒక చెట్టున మేము ఇక్కడ పెట్టాలని ఒక ధ్యేయంగా పెట్టుకున్నాము ప్రపంచంలోన ప్రతి కంట్రీ నుంచి ఒక చెట్టును మేము ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నాము అది కాకుండా విచిత్రంగా ఉండే చెట్లు కొంచెం కొంచెం క్రియేటివిటీ తోటి కొంతమంది రకరకాలుగా చేస్తుంటారు తర్వాత ఆర్టిస్టులు అదొక ఆర్ట్ కింద చెట్లను మలుస్తూ ఉంటారు అట్లాంటి చెట్లను కూడా నేను కలెక్ట్ చేస్తున్నాను దేశంలోనే మొదటి ప్రైవేట్ బొటానికల్ గార్డెన్ ఏర్పాటు అమెరికాలో 2880 బ్రిటన్ లో 1400 బొటానికల్ గార్డెన్లు ఉన్నాయి ఆ మాటకు వస్తే విదేశాల్లో సగటున 10000 జనాభాకు ఒక బొటానికల్ గార్డెన్ ఉంది ఇలాంటి సుందరవనాలు మన దేశంలో ఏవి ఇక్కడ ఇలాంటి వనాల పెంపకం చాలా చాలా తక్కువ అందుకే మన దేశంలో కూడా రాష్ట్రానికి బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలన్నది రామ్దేవ్ ఉద్దేశం ఇందుకోసం తమ వ్యాపార క్షేత్రంలో భారీ చెట్లు నాటుతున్నామని అంటారు రామ్దేవ్ ఎప్పుడైనా నా బిజినెస్ పైన వెళ్ళినప్పుడల్లా 50% ఆఫ్ నా టైం ని చేసి నా రెగ్యులర్ బిజినెస్ గురించి తర్వాత 50% ఆఫ్ టైం ని ఒక ఈ చెట్ల కోసం వచ్చేసి బొటానికల్ గార్డెన్స్ నర్సరీస్ విజిట్ చేసి అక్కడి నుంచి కొన్ని మొక్కలు లేకపోతే విత్తనాలు తీసుకొచ్చి మా ఫామ్ లో పెడుతూ అట్లాగా చాలా కలెక్షన్ నేను చేశాను చివరికి అనిపించింది వచ్చేసి అసలు మనం ఒక బొటానికల్ గార్డెన్ లాంటిది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించుండే కానీ మనకు కుదరకపోవచ్చేమో అని చెప్పేసి గవర్నమెంట్కి నేను లెటర్స్ రాశాను తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశాను తర్వాత కేసీఆర్ గారిని కలిశాను వారు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఎండిపోయి చెట్టు నుంచి వేరుపడ్డ కొమ్మలు సైతం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం రామ్దేవ్ చేస్తున్న మరో అద్భుతం వీటిని అందమైన కళాకృతులుగా మలచి చెట్టులో లేని సౌందర్యమే లేదని నిరూపిస్తున్నారు బొటానికల్ గార్డెన్ పనులు పూర్తవుతాయి వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన 11000 మొక్కలు చెట్ల నాటేందుకు ఇప్పటివరకు 50 కోట్లను ఖర్చు చేశారు రామ్దేవ్ ఇందుకోసం శిక్షణ పొందిన 80 మంది సిబ్బంది పనిచేస్తున్నారు వీటిని అత్యంత జాగ్రత్తగా కాపుకాయాలి కంటికి రెప్పలా కాపాడుకుంటూ రావాలి ఇలా జరగాలి అంటే మరో 50 కోట్ల రూపాయలు అవసరమవుతాయి ప్రతి అవసరానికి చెట్ల నరుకుంటూ పోతే ఆఖరికి పర్యావరణం దెబ్బతింటూ పోతుంది చెట్లను పెరగనిచ్చి ఆ మధ్య మన నివాస ప్రాంతాలు చేసుకోవాలి మనం అలా చేయడమే లేదు చెట్లను తొలగించి మరీ ఆవాసాలు నిర్మించుకుంటూ పోతున్నాం అందుకే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుతున్నాయి ఇది ముమ్మాటికి తప్పు పర్యావరణ పరిరక్షణ జరగాలంటే వివిధ రకాల చెట్లను పెంచాలి అందుకు చేయి చేయి కలపాలి ప్రభుత్వాలు తగిన సాయం అందించాలి అన్నది రామ్దేవ్ మాట మరి ఈ చెట్ల ప్రేమికుడి ఆశయం నెరవేరాలని ఆశిద్దాం ఇది వాల్టీ ఫోకస్ నమస్తే